మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎర్రగొండపాలెం మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడితే ప్రమాదంలో 9 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాసరావు, ఈ రోజు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద ఆర్టీసీ ఇంద్రా బస్సు బోల్తాపడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే బస్సు బోల్తాపడ తీరును చూసినట్లయితే తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడినట్లుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి మార్కాపురానికి వస్తున్నటువంటి ఇంద్రా ఆర్టీసీ బస్సు ఎర్రగొండపాలెం సమీపంలోని ఎలుగు చెట్టు వద్దకు వచ్చేసరికి ఒకసారిగా డ్రైవర్ నిద్రమత్తులో నిద్రలోకి జారుకోవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి రోడ్డు పక్కన అది బోల్తా పడిపోయింది. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు 9 మంది మాత్రమే బస్సులో ఉన్నారు. ఈ 9 మంది కూడా బస్సు ఒకసారిగా బోల్తా పడటంతో అందరూ కూడా గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు వెంటనే 108 సహాయంతో వీరిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 9 మంది కూడా గాయపడ్డప్పటికీ మిగతా అందరికీ స్వల్పగా ఒక ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.